ఖచ్చితంగా చర్చకు వస్తుంది. అసలు ఎవరు ఇందుట్లో శివగామి? అదే ఇందాక చెప్పిన వాళ్ళు అనుకోండి, ఇంక ఈరోజు ఎందుకంటే ఒకటి అంటే మనకు ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు లేకుండా, బట్ అంటే ఒక చర్చ ఎందుకు ఒక పాయింట్ అది రేజ్ అవుతూ ఉంది సార్. అట్లాగే ఇంకొక అంశానికి సంబంధించి బీటెక్ రావు గారు, దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంట్, సిబిఐకి ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 2.5 గంటల పాటు మేము ఇంట్లో అత్యంత క్రూరంగా మేము చంపామని చెప్పాడు. ఏంటి అంత క్రూరంగా చంపాల్సినటువంటి పరిస్థితి అసలు ఎందుకుంది? అంటే అది ఆ మర్డర్ జరిగినటువంటి ఆ సీన్ కానీ లేకపోతే అతను చెప్పినటువంటి దాంట్లో చూస్తే అత్యంత పాశవికంగా హింసించి చంపారు. ఏంటి అంత కక్ష ఏంటి, ఎందుకని అట్లా అంటే అది అంటే ఆ డైరెక్షన్ ఇచ్చారంటారా లేకపోతే ఆ డైరెక్షన్ వీళ్ళు అక్కడ ఇన్సిడెంట్ అట్లా చేశారంటే? నేనంతే ఆ డైరెక్షన్ అనేది నాకు కొంచెం ఏదంటే వీళ్ళ ప్లాన్ అంతా సింపుల్గా అయిపోతుందనే ఎక్కడ ఏం మట్టంటకుండా సింపుల్గా దిండు పెట్టి క్లోజ్ చేసేసి పొద్దున్నే గుండెపోటు అని చెప్పి ఫ్రీజర్ బాక్స్ తెచ్చి దాంట్లో పెట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుండెపోటని అందరు వచ్చి దండేసిపోయి సాయంత్రానికి క్రిమేషన్ అయిపోయి హ్యాపీగా అదే టైప్ మెంటాలిటీ దేవిరెడ్డి శంకరరెడ్డిది ఎప్పుడైనా కూడా. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆ రకంగానే ప్లానింగ్ ఉంటుంది. అక్కడికి పోయినాక ఏదో రివర్స్ జరిగి వాళ్ళు ముందు వాళ్ళే చెప్పినారు 12:30 1 గంట వరకు తాగి ఉన్నారని. కాబట్టి నాకైతే దాని మీద అంత కరెక్ట్ అంచనా లేదు. నా ఆలోచన అయితే శంకరరెడ్డి ఐడియా అయితే ఇట్లే ఉంటుంది. ఇంట్లో ఉండేది ఏంటి దేవిరెడ్డి శంకరరెడ్డి మీకు స్నేహితుడా మిత్రుడా? మిత్రుడు అంటే వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు వచ్చేసి మా క్లాస్మేట్. వాళ్ళ తమ్ముడు మీ క్లాస్మేట్? మాకన్నా 2 ఇయర్స్ సీనియర్ అయినా. ఓకే, తమ్ముడు అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ అంతా కలిసి మా క్లాస్మేట్ అన్నే కదా. ఓకే, ఏంటి అసలు దేవిరెడ్డి శంకరరెడ్డికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది, అంటే అతను కేసుల్లో కానీ లేకపోతే గతంలో అనేక కేసులు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక పథకాన్ని వ్యూహాన్ని రచించడంలో శంకరరెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తాడు. శంకరరెడ్డి వల్లనే వైఎస్ వివేకాకి భాస్కర్ రెడ్డి కుటుంబానికి కూడా వైరం పెరుగుతూ వచ్చింది అన్నది కూడా ఒక చర్చ ఉంది. ఏంటి శంకరరెడ్డి అంత ఆలోచన అంత శక్తివంతుడా? అంటే ఆలోచన అని కాదు కానీ అతనికి వలననే వివేకాందరెడ్డికి ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా డిస్ప్యూట్ అయిన మాట వాస్తవం. అతనే కారణం 100%. ఒకసారి నేను అంతకుముందు కూడా ఒకటి చెప్పినా, మేము టీడీపీలో ఉండి ఏదో వాళ్ళని వయస్సు వాళ్ళని తగ్గియాలని ప్రయత్నం చేసి 10% కూడా సక్సెస్ కాలేకపోయినాము. అదే మా ఫ్రెండ్ శంకరరెడ్డి వాళ్ళని టోటల్గా 0 చేసి పడేసినాడు అని కూడా చెప్పిండే. అంటే అంతా ఇతని కంట్రోల్లోకే వచ్చేసేది. అవినాష్ ఈయన ఏం చెప్తే అదే కాదని లేని పరిస్థితికి వచ్చినాడు. అది ఏదైనా అంతే, ఫలానా ఊర్లో ఫలానాడు సర్పంచ్ కావాలంటే ఎస్, ఎంపీటీసీ కావాలంటే ఎస్, ఆ స్టేజ్కి వచ్చింది వ్యవహారం. అప్పుడు అంతే ఎంపీ చెప్పినట్టు అతనేనాలి కదా. అసలు నీ ఎంపీని కలవాలంటే పక్కన శంకరరెడ్డి లేనిది, ఎంపీతో డైరెక్ట్ మా ఎంపీతో 1-to-1 మాట్లాడే పరిస్థితి లేదు పులివెందుల తాలూకాలో ఎవరు కూడా. అవునా? శంకరరెడ్డికి తెలియకుండా. ఓ, అంటే ఆత్మ ఆత్మ అంటున్నారు, అది ఆత్మ అయితే ఆ విషయంలో ఏం ఎవరికి ఎవరినన్నా అడగండి పులివెందుల్లో. ఏంటి శంకరరెడ్డి మీద కేసులు? శంకరరెడ్డికి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎప్పుడో గతంలో టీడీపీని భయపడేయాలని ఎవరైనా మర్డర్లు జరిగినాయి చాలా 20-25 ఇయర్స్ బ్యాక్. ఆ మర్డర్స్, శివరామరెడ్డి అని ఒక మర్డరు, విలేకరి నారాయణ, ఆ మర్డర్ కేసుల్లో కూడా దేవిరెడ్డి శంకరరెడ్డి అక్యూజ్డు. ఓకే, తర్వాత 2005లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మా క్లాస్మేట్ మహేష్ అని ఇతనికి ఆపోజిట్, అతన్ని కూడా ఇట్లే కోర్ట్ ఆపరేషన్ చేసి టీవీఎస్లో 2-వీలర్లో ఒక అతన్ని కోర్ట్ ఆపరేషన్ చేసి చంపేసి ఆ కేసులో లేకుండా అయినాడు. తర్వాత మళ్ళా ఆ మహేష్ తమ్ముని కొడుకులు ఇద్దరితో నాకు ప్రమాదం ఉందని చెప్పి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇట్లే సేమ్, ఇప్పుడు ఎవడైతే సిబిఐ మీద కువైట్ గంగాధర్ రెడ్డి అని ఇచ్చాడో అతను కోర్ట్ ఆపరేషన్ చేయించి పిల్లలకి ఇద్దరు బీర్లో ట్యాబ్లెట్స్ వేసి, మత్తు ట్యాబ్లెట్స్ వాళ్ళిద్దరిని చేసి గొంతులు కోసి ఓ బ్రిడ్జి కింద పడేసినారు. ఆ కేసులో కూడా కువైట్ గంగాధర్ గారు లొంగిపోయినాడు, నేనే చేసినానని మళ్ళా కేసు కొట్టేసుకొని వచ్చినారు. ఇక్కడ ఎక్కడా కూడా అదే కోర్ట్ ఆపరేషను అధికారం అనేప్పుడు చేయడము తప్పించుకొని రాకుండా ఉన్నప్పుడు ప్రజలు కూడా ఆ కేసులన్నీ తప్పించుకొని ఇప్పుడు వాస్తవంగా ఈరోజు 100 డేస్ అయింది శంకరరెడ్డి లోపల ఉండి, 100 డేస్ సమరాలు కూడా పులిందులో చేసుకుంటున్నారు. ఓ, సంబరాలు 100 డేస్ శంకరరెడ్డి లోపల పెడితే? శంకరరెడ్డి 100 డేస్ అయిందని అంత ఎంజాయ్మెంట్గా కొన్ని శంకరరెడ్డి బాధితులు కావచ్చు, వివేకానందరెడ్డి అభిమానులు కావచ్చు, 100 డేస్ ఫంక్షన్ మాదిరి చేసుకుంటారు. ఇంకా దాన్ని బట్టి శంకరరెడ్డి మీద ఎంతటి వ్యతిరేకత ఉందో ఇంకా ఏమనుకుంటారంటే
ఈ కేసులన్నీ తప్పించుకున్నాడు, అన్నిటికీ కలిపి ఇదే శిక్ష పడతాయి, ఇదే వేరే దీనికే పడి ఆ శిక్షాకాలం అంతా కూడా దీంట్లోనే అవుతుందిలే మన వారికని కూడా అనుకుంటా. పాపాలు చేస్తే ఎప్పుడో కాదు ఇప్పుడే తీరిపోయేది అన్నట్టుగా ఉందంటారు. అవును, కానీ హాస్పిటల్లో ఎక్కువ ఉన్నాడు అంటున్నారే, జైల్లో కంటే కూడా హాస్పిటల్లోనే. నేను ఒకసారి చెప్పిన ఏం పాపం మాయ రోగం వచ్చిందో, అంతుపట్టని వ్యాధి వచ్చినట్టుంది, పాపం ఎప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు అని కూడా చెప్పిన. క్లియర్ కట్ అండి, దీంట్లో ప్రభుత్వ యంత్రాంగం అధికారం అంతా ఉపయోగించి అతన్ని బయట పెట్టడం. ఇంకో అసలు అతని గురించి ఇప్పటికి ఇద్దరు ముగ్గురు జైలర్లు మారినారు అక్కడ సూపరింటెంట్లు. మొన్న కూడా అసలు ఎంత అంటే అంత అధికారం. ఒకతను మాకు బాగా క్లోజ్ సురేష్ రెడ్డి అని డాక్టర్, అతనికి హోదా లేకుండా కూడా హాస్పిటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అంతా అతనికి అప్పగించి ఇంత ఈ హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నాడు. ఈ హాస్పిటల్ కన్నా ముందు కొంచెం ప్రెజరు, ఆమె సౌభాగ్యమ్మ కూడా ఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ని రోజులు ఉన్నారు, ఏం జబ్బు వచ్చిందని పెట్టినది పాపం. ఓకే, అదంతా వచ్చినప్పుడు కొంచెం ప్రెజర్ బిల్డప్ అయి హాస్పిటల్కి పోయినాడు. హాస్పిటల్కి పోయినప్పుడు కూడా అతని ఫిజియోథెరపీ అని కడప హాస్పిటల్కి తీసుకురావడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇతనికి అత్యవసరంగా ఎల్లుండి కూడా చేయాలనడం, మళ్ళీ ఎల్లుండి రావడం, మళ్ళీ ఎల్లుండి పోయేటప్పుడు మళ్ళీ ఎల్లుండి రావాలి. అట్లా టూ డేస్కి ఒకసారి కూడా బయటకు వస్తాంగ విచ్చల వీడిగా అధికారాన్ని ఉపయోగి. మాకు ఇప్పుడు అందరికీ కూడా నిజంగా చెప్తాను, మేము మనస్ఫూర్తిగా ఒక పులివెందుల వాసిగా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదు తెలియదు తెలియదని అనుకుంటున్నాం లోపల. ఓకే, ఎందుకంటే మా పులివెందుల్లో ఏదేమైనప్పటికీ రాజశేఖర రెడ్డి ఒక బ్రాండ్ ఇమేజ్, పులివెందుల అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంది, సొంతం ఎంపీ కోసము ఎంపీ పదవి కోసం సొంతం చిన్నానే చంపుతారా మీ పులివెందులని, ఎక్కడిపోయినా పులివెందులకు మాకు మానం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియకూడదనే వాస్తవంగా ఇది ఇతనికి తెలిసి జరగలేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానా. నిజంగా తెలిసే జరిగింటే ఇంక అంతకన్నా దారుణము అంతకన్నా దుర్మార్గం లేదు. ఇది తెలిసిందనే దానికి ఏంటంటే శంకరెడ్డి ఆ రకంగా హాస్పిటల్ ఉండడమే. ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మాకు బాగా తెలుసు. పరిటాల్లోవి మర్డర్ ఇష్యూలో మంగళకృష్ణ అంటే ఎవరో తెలియదని పొద్దుటూరులో స్టేట్మెంట్ ఇచ్చినాడు. చెంచల్ కూడా జైల్లో ఒకటే జైల్లో ఉండి గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి తెలియకుండానే ఓఎంసీ మైన్స్ ఇదంతా, అంటే తన దాకా వస్తే ఎవరినైనా డోంట్ కేర్ టైపు అలాంటి వ్యక్తి అవినాశ్ను దేవిరెడ్డి శంకర్ని ఎందుకు ఇంతగా వెనకేసుకొస్తాడు, వెనకేసుకురావడం ఎట్లా? ఒక అసెంబ్లీలో స్వయంగా ప్రకటించాడు, ఒక ఈ కన్ను పొడుచుకుంటా అని అధ్యక్ష అని అడుగుతాడే, ఇప్పుడు చెప్పమని అధ్యక్ష చార్ట్ సీట్లు అన్నీ వచ్చినాయి, పేర్లు వచ్చినాయి, కన్నును పొడుచుకున్నట్ట అధ్యక్ష, లేక ఒకటి సాంగ్ చూడు ఏ కన్ను చూడదనా అని, అదే ఏంది ఇది చెప్పాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసెంబ్లీ వేదికగా ఆ రకంగా చెప్తే అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ప్రభావితం చేయడం కాదండి, చెప్పాలా? ఎవరైనా అసలు దీని మీద ఎవరైనా హైకోర్టు పిల్లి వేసినా కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక సీఎంగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఒక దేశంలోనే అత్యున్నతమైన ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే మా తమ్ముడు ఈ కన్ను పొడుచుకుంటుందే అవినాశ్ రెడ్డి మంచోడు అమాయకుడు అని చెప్తాడు. మేము చెప్పేది ఒకటే, మీరు చెప్పేది అవినాశ్ రెడ్డి ఎన్ని చూస్తే మీకు అనుమానం కలుగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం కలిగేదానికి అవినాశ్ రెడ్డిని పూర్తిగా వెనకేసుకొని రావడం. ఓకే, శంకర్ రెడ్డికి విచ్చల విడిగా అధికారం, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు అసలు 50% కాదు, 75% అతను హాస్పిటల్లోనే ఉన్నాడు. అవును, ఉన్నాడు. మేము చెప్పేది కూడా మీరు అవినాశ్ రెడ్డి మంచోడు, మట్టిలో మాణిక్యము, ఆనిముత్యము, స్వాతిముత్యంలో కమలాసన్ టైప్ అని చెప్తున్నారు. మేము చెప్పేది కూడా అదే, పులివెందులకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నువ్వు నిజాయితీగా నువ్వు వాళ్ళు చెప్పే మాదిరేగా నువ్వు ఉంటే నువ్వు నిజాయితీగా ఏ పదవి కోసం అయితే నన్ను అంటానో దానికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా నేను సహకరిస్తా అని చెప్పు, కొంతలో కొంతైనా ఏదైనా కానీ ఇది జరుగుతుంది అనేది వాళ్ళు దానే పట్టుకొని ఉన్నారు, నోరు తెరవరు. మేము ఎంతగా ఇంకోటి మీరు గమనించండి, మేము స్టార్టింగ్ నుంచి ఏదైతే చెప్తా ఈరోజు అది వాస్తవం అయిందా లేదా? 100% పలానాలు నిరూపించినటువంటి మనం ముందు నుంచి వాళ్ళే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదని పులివెందుల ఆడియన్స్ చెప్తున్నారు. తర్వాత మనము అనేక వేదికల మీద కూడా మనం చెప్తా వచ్చినాము ఇండైరెక్ట్ గా, అంటే పేర్లు చెప్పకుండా పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళే ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళని చెప్తా వచ్చాము. ఇప్పుడు అదే వాస్తవం అయింది కదా. కాబట్టి జగన్ వచ్చింది కదా, ఎప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అది మనం చెప్పలేమండి. మనం ఇప్పుడు నేను చెప్పినాను అనుకో, పొరపాటున అదే రోజు జరిగింది అనుకో, రెండు రోజుల్లో జరుగుతాయని సజ్జలరామకృష్ణ అంటే దీని వెనక బీటెక్ రవిట తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ఉన్నాడని కూడా చెప్తాడు. అవును, అసలు మీరు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి
నలుగురు కదా పోయి చంపి వచ్చింది, గుండెపోటు తర్వాత కూడా ఇది కూడా వచ్చింది నలుగురు. ఎప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళారా లేకపోతే ఎట్ట వెళ్ళారు అసలు? వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళ కోణం, సరే మీ కోణం కాకపోయినా వాళ్ళ కోణం, ఎట్లా వెళ్ళారు అసలు? ఏ వాళ్ళు ఆరోపణలు చూడు ఎంత అది ఘోరంగా. ఇంకోటి ఆశ్చర్యంగా ఇంకోటండి, ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ఇదంతా దీని వెనక ఛార్జ్షీట్లో కూడా పేర్లు వచ్చినాయి. ఛార్జ్షీట్ సిబిఐని ఏదేదో అన్నారు, ఇదంతా కూడా సిబిఐ మమ్మల్ని కావాలని కుట్ర పని ఇదంతా చేస్తుంది అవును అన్నారు. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటారు. అవును అవును అన్నారు కదా. ఉన్నాడు అనుకోండి, చే స్టేట్మెంట్ ఇచ్చారు, ఉన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆ కెపాసిటీ ఉంటే ఈ వివేకాందరెడ్డి కేస్తే ఏం పనింది? నీ బేలే క్యాన్సిల్ చేసి నేను లోపలికి పంపిస్తాను కదా. ఓకే, సింపుల్ లాజిక్ కదా. మాకు అంత శక్తి ఉంటే ఓకే, ఆ బెయిల్ క్యాన్సిల్ ఏదో రఘురామ కృష్ణరాజు చేసినప్పుడు సిబిఐ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయలే. మాకు అంత శక్తి ఉంటే కౌంటర్ ఫైల్ చేస్తాం, ఇతను బయట ఉండి ముఖ్యమంత్రిగా సాక్షులను ప్రభావితం చేస్తాడని ఒకటి వేపిస్తాం, ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే ఇతను లోపలికి పోతాడు కదా. ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని అంత ఈజీగా కాపాడేందుకు మా దగ్గర శక్తి ఉంటే మేము అదే చేస్తాం కదా. అంత ఫూలిష్గా అంత లాజిక్ లేకుండా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి, మీరు మంచి లాజిక్ చెప్పారు. అసలు ఎందుకు మాకెందుకు సైనికులు ఎందుకు రాజనే లోపలేస్తాం కదా? మాకు ఈ వివేకాందరెడ్డి కేసులో ఈ అవినాష్ రెడ్డిని ఇరికేయాల్సిన అవసరం ఏముందండి? బెయిల్ క్యాన్సిలేషన్ ఇంకోటో పెట్టి నిన్ను ఆల్రెడీ ఇది చేసేస్తాం కదా. ఓకే, రాష్ట్ర బాగు కోసమైనా మాకు అలాంటిది ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినా రాష్ట్రాన్ని కాపాడుకునే దానికైనా మా దగ్గర శక్తి ఉండి చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి ఇష్టం లేకుండా మేము బలవంతంగా ఒప్పించేలా చేస్తాం కదా. మాకు ఆ శక్తి ఉంటే అంత ఫూలిష్గా అంత లాజిక్ లేకుండా, అపాయింట్మెంటే లేదు కదా ఢిల్లీలో, ఆయన లాజికల్ లేకుండా ఆయన మాట్లాడతాడు. ఇంకోటి ఆయన చెప్పింది ఎంత ఘోరమైన విషయం అంటే, నిజంగా ఆయన మేము బాధితులము, బాధితుల మీదనే నిందల అన్నాడు. అది ఎంత ఘోరం! బాధితులు ఎవరు? బాధితులు సునీత, రాజశేఖర్, వాళ్ళు బాధితులు. బాధితుల మీద నింద మోపింది మీరు. బాధితులే చేసినారని దేవిరెడ్డి శంకరరెడ్డి భార్య చెప్పా, దేవిరెడ్డి శంకరరెడ్డి కొడుకు చెప్పా, మీరు చెప్పా, శివప్రకాష్ రెడ్డి వాళ్ళే చేసినారు, వాళ్ళే బాధితులు. వాళ్ళు